తొలి సెషన్ నుంచి నిలకడ ఆడిన ఆస్ట్రేలియా ఫస్ట్ రోజు 300 పరుగుల మార్కును దాటి భారీ స్కోర్ పై కన్నేసింది. ట్రేవిస్ హెడ్ 146 పరుగులు చేసి స్టీవ్ స్మిత్ 95 పరుగుల మధ్య టీమిండియాకు చుక్కలు చూపించారు. అయితే ఇద్దరు ఆసీస్ బ్యాటర్లు ఇప్పటికీ 4 వికెట్ రికార్డు స్థాయిలో 251 పరుగుల భాగస్ తొలి సెషన్లో 2 వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు మరి 2 సెషన్లు కలిపి కేవలం 1 వికెట్ తీసుకున్నారు. ఒక రోజంతా కలిపి కేవలం 3 వికెట్లు మాత్రమే తీసిన భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రేవిస్ హెడ్, స్టీవ్ స్మిత్లు కొనసాగించారు. భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు పరుగులు రాబట్టడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా ట్రేవిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి రోజు ముగిసేసరికి 150 పరుగులు చేసిన ట్రేవిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే రెండో రోజు ఆటలో హెడ్ డబుల్ సెంచరీ మార్కును అందుకున్న ఆశ్చర్యపోన అవసరం లేదు. అటు తన మార్క్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న స్టీవ్ స్మిత్ 95 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కే ఫైనల్లో ఉన్నాడు.